ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా పులిరాముడిగూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 4వ తరగతి విద్యార్థి అఖిల్ వర్ధన్ రెడ్డి హత్య కేసు మిస్టరీ వీడింది. జూన్ 10వ తేదీన రాత్రి అఖిల్ను చంపేశారు. బతకాలనుకున్న వాళ్లు వెళ్లిపోండి, ఎందుకంటే ఇక నుంచి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అంటూ మృతుడి చేతిలో ఒక లెటర్ పెట్టడం కలకలం సృష్టించింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించారు. అదే స్కూల్లో చదువుతున్న వాళ్లే అఖిల్ను చంపేశారని చెప్పారు. ఈ చనిపోయిన బాలుడితో ఆ బాలులకున్న వ్యక్తిగత విభేదాల వల్ల అతన్ని చంపడం జరిగింది. ఇది డైవర్షన్ చేయడం కోసం, అంటే వేరే వాళ్ళ మీద అనుమానం నెట్టేయడం కోసం ఆ బాలుడి చేతిలో, చనిపోయిన బాలుడి చేతిలో ఆ లేఖ పెట్టడం జరిగింది. సో అతన్ని ఆల్ ఏవైతే జేజేబీ యాక్ట్ ప్రకారం ఉంటాయో దాని ప్రకారం ఆ బాలులిద్దరిని జ్యూనియల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. రూమ్లో పడుకొని ఉన్నారు, బోల్ట్ వేసుకొని పడుకున్నారు. ఆ కిటికీ ఒకదానికి మెష్ లేదు. సో ఒక బాలుడు ఆ కిటికీలోంచి లోపలికి దూకి బోల్ట్ ఓపెన్ చేయడం జరిగింది. దాంతో రెండో బాలుడు కూడా వచ్చి నిద్రపోతున్న బాలుడిని ఎత్తుకొని బయటకు తీసుకురావడం జరిగింది. ఎవరికి అనుమానం రాకుండా ఆ లెటర్ని అందులో పెట్టి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మృతుడి చేతిలో పెట్టిన లెటరే నిందితులను పట్టించిందని పోలీసులు చెప్పారు. ఇదే స్కూల్లో ఉన్న ఓ విద్యార్థి నోట్బుక్లో పేజీలు చిరిగి ఉండటం, లెటర్లో ఉన్న చేతిరాత ఆధారంగా అనుమానితులను గుర్తించినట్లు పోలీసులు వివరించారు. ఇందులో ఎలాంటి క్లూస్ లేకపోయేటప్పటికీ రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఆ టీచర్స్ రోల్ ఉందని, అంతకుముందు సస్పెండ్ అయిన వాళ్ళ రోల్ ఉందని, అలాగే గ్రామంలో ఎవరో వచ్చారని, 3 ముసుగు వ్యక్తులు వచ్చి పడుకున్నారని, గుర్తు తెలియని వ్యక్తులు. సో అవన్నీ ఎక్కువ ప్రొసీజర్ మాకు వీళ్ళందరినీ ఎలిమినేట్ చేసుకుంటూ రావడమే సరిపోయింది. ఆ రాత్రి ఎవరు పడుకున్నారో వాళ్ళని కూడా మేము విచారించడం జరిగింది. సో ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ, ఒక్కొక్క క్లూని అనలైజ్ చేసుకుంటూ ముందుకెళ్ళి వీళ్ళని మనం ఈ కేసు ఛేదించడం జరిగింది. బుట్టాయిగూడెం మారుమూల గ్రామం ఉర్రంకకి చెందిన గ్రామ సచివాలయ వాలంటీర్ గోగుల శ్రీనివాసరెడ్డి, ఆశా వర్కర్గా పనిచేస్తున్న రామలక్ష్మి 3 బిడ్డల్లో అఖిల్ వర్ధన్ ఆఖరివాడు. తగిన రక్షణ లేకపోవడం వల్లనే బాలుడిని చంపేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ పోటు ఉందండి, కర్రతోటి పొడిచినట్టుగా ఉందండి. అక్కడ ఎందుకంటే అంత దూరణంగా అంత చిన్న కుర్రుడిని అలా చేశారంటే మరి అది కావాలని చేశారు తప్పితే మరొకటి ఏం కాదు కదండి. ఇబ్బందులు అంటే అక్కడ డోరు లేవండి, సరే చదిపోయాలంటే సరిగా లేవండి. అక్కడ వాచ్మెన్ లేకపోవడం కారణం ఒకటి, హెడ్మాస్టర్ లేకపోవడం ఒక కారణం అండి, ఈ వార్డెన్ లేకపోవడం ఒక కారణం అండి. ఆ 3 కూడా ఉంటే ఒకళ్ళు ఇది జరగకపోవచ్చని మా ఆలోచన. అఖిల్ హత్య తర్వాత కొందరు విద్యార్థులు హాస్టల్ ఖాళీ చేశారు. 184 మంది విద్యార్థులు ఉండాల్సిన చోట ప్రస్తుతం 80 మంది కంటే తక్కువే ఉన్నారు.